ఓకే చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు చిల్డ్రన్. ఈ సంస్కృతం అనేటువంటి నేడు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పరిచయంలో ఇతర భాషల పరిచయంలో భాగంగా ఈ రోజు సంస్కృతం సాంస్క్రిట్ సాంస్క్రిట్ అనేటటువంటి భాష మన భారతీయ భాషలన్నింటికి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు వాళ్ళ స్థానిక భాషను మాట్లాడుతున్నారు. ఉదాహరణకు తమిళనాడులో ఏ భాష మాట్లాడతారు? కర్ణాటకలో కన్నడ, కేరళలో మలయాళం, ఏమంటారు? మలయాళం అంటారు. ఏమంటారు? మలయాళం. అదే విధంగా ఈ సంస్కృతం అనేటువంటిది పూర్వకాలంలో ఎక్కువగా గ్రంథాలన్నీ కూడా భారతీయ భాషను భారతీయ పురాణాలకు సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కూడా పుస్తకాలన్నీ కూడా సంస్కృతం ఉన్నాయి. తర్వాత ఈ సంస్కృతం నుండి అనేక భాషలు పుట్టినాయి. సంస్కృతం అనేటటువంటిది భారతీయ భాషలకు తల్లి లాంటిది. ఎలాంటిది? తల్లి లాంటిది. తెలుగు కానీ, కన్నడ కానీ, తమిళ కానీ, ఇవన్నీ ఆ తల్లి యొక్క ఇద్దరు పిల్లలు. అర్థమైందా? All right.